1200-1400లో ఒక ట్రాక్టర్ ఆల్రెడీ ఇంటి ఉన్నది పడుతున్నది. 1800కి మేము తీసుకుంటారు మిశ్రమైన సార్ అమ్మాయి. ఇప్పుడు రేట్ అనేది 600 అనేది పర్మిషన్ ఇచ్చే రేట్ అది. ఓకే చెప్తా వినండి, గవర్నమెంట్ ఫిక్స్ చేసుకుందాం, రేట్ ఫిక్స్ చేసేసుకుందాం, అడగాల్సిన అవసరం లేదు. డంపు ఇలీగల్ గా సీజ్ అయినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఎవరైనా ఇంతనా ఫిక్స్ చేసుకుంటారు. గవర్నమెంట్ రేట్ ఇంత అని చెప్పాలి. మేము చెప్తున్నాం 1800 పర్ ట్రాక్టర్ మేము ఫిక్స్ చేస్తున్నాం అని. ఇక్కడ రేట్ మీరు ఫిక్స్ చేస్తారు, జరిగింది ఇక్కడ జరిగింది రేట్ అదే 1800 పర్ ట్రాక్టర్ మా దగ్గర జరిగింది. అనగా 15 జూన్ 2024 తేదీ నాడు నిన్న ఈ సాయంత్రం కాలము అరౌండ్ 3-4 మధ్యలో మేము నీలా పేపర్ మిల్లో ఒక శాండ్ డంప్ చూడడం జరిగింది. అది ఎంక్వైరీ చేసిన తర్వాత అది ఇల్లీగల్గా డంప్ చేశారని మా నోటీస్కి వచ్చింది. సో తర్వాత దాన్ని పంచనామా చేసి అక్కడ దానిని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన దానికి ప్రొసీజర్ ప్రకారంగా మేము పత్రికా ప్రకటన ఇచ్చి మరియు దానికి అక్కడ బందోబస్తు అన్ని ఏర్పాటు చేసేసి మేము వేలంపాటకి నేను పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. దానికి మొత్తానికి 5 బిడ్ వేయడానికని ఈరోజు తహసీల్దార్ కార్యాలయంకి రావడం జరిగింది. దాంట్లో మిర్జా అఫ్రోజ్ బేగ్ అనే క్యాండిడేటు, ఇర్షాద్ బేగ్ అనే క్యాండిడేటు 61,500 హయ్యెస్ట్ బిడ్ పలకడం జరిగింది. సో ఈ సీజ్ అయిన శాండ్ అనేది రిలీజ్ ఆర్డర్ అనేది తనకి ఇచ్చేసి లీగల్గా తను శాండ్ డంప్ చేసుకోవడానికి మేము పర్మిషన్ ఇవ్వాలని ఇచ్చేస్తాము కూడా.